కాఫర్ డ్యామ్ అంటే అర్థం ఏంటి? కాఫర్ డ్యామ్ ఇస్ టెంపరీ కన్స్ట్రక్షన్. అది దేనికోసం కడతారంటే, ఆ కన్స్ట్రక్షన్ ఒరిజినల్ కన్స్ట్రక్షన్ కడుతున్న టైంలో అక్కడ నీళ్లు నిల ఉంటే కష్టం అవుతుంది కాబట్టి ఆ నీళ్లను తోడేసి డ్రై చేసి ఆ సీజన్ లో వర్క్ చేసుకోవడం కోసం కాఫర్ డ్యామ్ కడతారు. ఆ కాఫర్ డ్యామే మెయిన్ డ్యామ్, ఆ డ్యామ్ తోటి ఇచ్చేస్తాం వాటర్ అని ఒక కొత్త ప్రపోజల్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనే చెప్పేస్తుంటారు, ఆయనే నేను చెప్పాను పట్టిసీమ కుదరదని చెప్పాను మీటింగ్ లో, పట్టిసీమ మీటింగ్ లో ఇంజనీర్లందరినీ పక్కన పెట్టుకుని నేను చెప్పాను వీళ్ళు కుదరదండి పట్టిసీమ అన్నారు. నేనే చెప్పాను కుదురుతుందని. ఏమంటారంటే చీఫ్ ఇంజనీర్ గారు లేచి నిజమే సార్ మేము కుదరదనుకున్నామండి మీరే కుదురుతుందని చెప్పారండి అని మాట్లాడుతుంటే ఇంక ఇంజనీర్లు ఎందుకు, ఏ రకంగా అది మైనస్ లో ఉంది, ఏ రకంగా ప్లస్ లో ఉంది, దానికి సంబంధించిన సాంకేతిక నిపుణులతో మాట్లాడి తీసుకోవాల్సినటువంటి అన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పటివరకు దాన్ని గట్టిగా ఎవరో ప్రశ్నించే వాళ్ళు లేరు, కానీ పోలవరంలో మాత్రం పట్టిసీమలో ఏమవుతుంది మహా అయితే 300 కోట్లతో అయిపోయేది 1500-1600 కోట్లు పెట్టారు. అది మామూలుగా టెంపరీ ఇది 300 కోట్లతో సరిపోతుంది. పట్టిసీమ అంటే ఏం లేదండి, నీళ్లు తోడి పక్కన దాంట్లో పోయటం, కాలంలో కట్టేసున్న కాలంలో ఇక్కడ గోదావరిలో నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు తీసా కాలంలో పోయటం, దాన్ని ఒక పెద్ద ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి అద్భుత చర్య కింద ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడికి నీళ్లు వచ్చాయి ఆనందం, కృష్ణా జిల్లా ఏరియాలో నీళ్లు వచ్చాయి ఆనందం, పులిచెంతల నీళ్లు ఆపేసి ఈ నీళ్లు ఇచ్చారు. మీరు ఫస్ట్ ఇయర్ ఇస్తామన్నప్పుడు ఎక్సెస్ లో అయ్యి సముద్రంలో కూడా పోయింది, ఎందుకంటే పులిచెంతలు సరిపోను ఆ సంవత్సరం. కానీ మీరు ఏదో ఒక పొలిటికల్ దీని మీద నేనే తీసుకొచ్చి వాటర్ ఇచ్చాననేటువంటి క్రెడిట్ పొందాలని 1000 కోట్లు తగలేశారు. దానివల్ల మా ప్రజలకు నష్టం లేదు, మనకు ఉన్నటువంటి ఎక్స్చెకర్ నష్టమేమో కానీ ప్రజలకు వచ్చిన నష్టం లేదు. పోలవరం తేడా వస్తే మాత్రం ఆ ప్రాంతాల్లో ప్రజలు మిగలరు, ఊళ్ళు మిగలవు, మొత్తం కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మీరు నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తాను, ఎలా చేస్తారో చెప్పండి. ఈ ఇయర్ మొన్న మొన్న జూన్కి అయిపోతుందన్నది ఏడాది తేడా వచ్చేయడానికి కారణాలు ఏంటి? మీకు సింపుల్గా చెప్పాలంటే నీళ్లు రావాలంటే అక్కడ ఒక బకెట్ ఉండాలి. ఒక బకెట్ ఉన్న తర్వాత ఆ బకెట్ నిండిన తర్వాత ఆ నిండినటువంటి నీళ్లు పొర్లుతుంటే అదే స్పిల్వే, స్పిల్ అంటే పొరలటం. ఆ పొర్లిన నీళ్ళేమో మాకు ధవళేశ్వరంకి వస్తాయి, ఈ బకెట్లోంచి నీళ్లు కాలువ ద్వారా ఇచ్చి విజయవాడకి ఇస్తారు, కృష్ణా రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్కి ఇస్తారు. లెఫ్ట్ కెనాల్కి సంబంధించి కనెక్టివిటీ ఛానల్ ఇప్పటివరకు ఏవి స్టార్ట్ అవ్వలేదు, రైట్ కెనాల్ కొంతవరకు అయింది. ఓకే, మీరు ఇచ్చేస్తామంటే ఈ మొత్తం నేను ఇప్పుడు చెప్పిన ప్రక్రియలో ప్రధానంగా కావాల్సింది ఏంటి? బకెట్ కావాలి, బకెట్లో వాటర్ నిండితేనే ఇవన్నీను. దాని గొడవ ఎత్తట్లేదు, ఆ బకెట్టే ఎత్తకం రాక్ పిల్ డ్యామ్ అంటే ఆ బకెట్టే. అక్కడ గోడ కట్టి ఆ గోడ వెనకాల ఆగేటువంటి నీళ్ళలోంచి ఇదంతా జరగాలి. ఇప్పటివరకు దాని గొడవ లేదు. కాఫర్ డ్యామ్ అనేటువంటి టెంపరీ దాన్ని అర్జెంట్గా చేసి మేము ఆ లెవెల్ కొంచెం పెంచామంటే కాలంలోకి వెళ్ళిపోతుందని చెప్పి చెప్పారు. అది సాధ్యమా? అది నిజంగా మీరు అనుకున్న దాంట్లో సగం ఫ్లడ్ వచ్చినా ఆగుతుందా? వీటన్నిటికీ ఎవరన్నా నిపుణులు చెప్పారా? ఎలా చేయబోతున్నారు? ప్రజలతో చెప్పండి. ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా మీరు ఏం చెప్పినా సరే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్, తప్ప ఎలక్షన్ రాదు. ఇప్పుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంది, ఇప్పుడైనా కొంచెం నిజాలు పంచుకోండి పబ్లిక్ తోటి. ఇది నిజమని చెప్పండి, ఇప్పటివరకు జరిగినంత పక్కన పెట్టి ఇది యథార్థం, ఈ పరిస్థితిలో జరుగుతోంది, ఇలా మేము చేద్దామనుకుంటున్నాం, ఇంకా ఇంత టైం పట్టచ్చు అని చెప్పచ్చు కదా. నిన్న మొన్న రామచంద్రరావు గారి దాంట్లో ఎఫిడేవిట్ వేయండి అని అడిగాడు ఆయన. ఏంటి రామచంద్రరావు డిస్ప్యూటు? చంద్రబాబు నాయుడు గారితో డిస్ప్యూట్ కాదు, అది స్టేట్ గవర్నమెంట్తో కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో